కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ చూద్దామండి. ఈ యొక్క బెంగాల్ని ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ విధంగా జయించారో మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ యొక్క బెంగాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ విధంగా జయించారో మనం చూద్దాం. మన ఇంతకుముందు క్లాస్లో మనం ఈ యొక్క ఆంగ్లేయులకి బ్రిటిష్ వారండి భారతదేశంలో వర్తక వ్యాపారాల నిమిత్తం తొలిగా వచ్చిన ఐరోపాలు ఎవరని చెప్పినా మనం పోర్చుగీస్ వారిగా చెప్పున్నాం. తర్వాత డచ్ వారు వచ్చారని మనం చెప్పున్నాం. అట్లాగే తర్వాత మనకి ఆంగ్లేయులని, తర్వాత ఫ్రెంచ్ వారు, లాస్ట్లో డానిష్ వారు వచ్చారని చెప్పున్నాం. భారతదేశానికి వర్తక వ్యాపారాల నిమిత్తం తొలిగా వచ్చిన ఐరోపాలు ఎవరంటే పోర్చుగీస్ వారు. అట్లాగే భారతదేశాన్ని విడిచి వెళ్ళిన చివరి ఐరోపాలు కూడా పోర్చుగీస్ వారే. ఇందువల్ల కూడా మనం చెప్పున్నాం లాస్ట్ క్లాస్ ఏంటి, 1961 వరకు గోవా అనేది ఈ యొక్క పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యం లేదా ఆధీనంలోనే ఉన్నట్లు మనం చెప్పున్నాం. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత ఫ్రెంచ్ వారు, డానిష్ వారు, ఈ విధంగా ఐరోపా వాళ్ళు భారతదేశానికి వర్తక వాణిజ్య నిమిత్తం వచ్చారన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఏంటంటే మొదట ఈ యొక్క పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, చివరికి ఆంగ్లేయులు ఈ యొక్క మిగతా ఐరోపా వాళ్ళందరినీ కూడా జయించి భారతదేశంలో వాళ్ళ యొక్క వలస రాజ్యాన్ని స్థాపించారన్నమాట. దాంట్లో భాగంగానే మనకి భారతదేశంలో ఈ యొక్క బెంగాల్ని మొదట ఆక్రమించుకున్నారన్నమాట. ఈ యొక్క ఆంగ్లేయులు భారతదేశంలో మొదట బెంగాల్ని ఆక్రమించుకున్నారు. ఈ బెంగాల్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయుల్లో బెంగాల్ని ఆక్రమించిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్ ఆల్ ఆఫ్ ఇండియా. డూప్లెక్స్, మనకి రాబర్ట్ క్లైవ్ గురించి తెలుసుకునే ముందర మనం డూప్లెక్స్ గురించి తెలుసుకోవాలి. ఈ వాజ్ ఏ ఫ్రెంచ్ గవర్నర్. ఫ్రెంచ్ వారు మనకి 1664 వాళ్ళ యొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించారని చెప్పన్నమాట. 1664 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించారని చెప్పున్నాం. ఈ యొక్క డూప్లెక్స్ గురించి లేదా డూప్లే గురించి మనం ఇప్పుడు చూద్దాం. డూప్లే అనేవాడు, డూప్లే ఎవరంటే ఫ్రెంచి ప్రాబల్యాన్ని తూర్పు దేశం నందు ఉన్న స్థాయికి తీసుకువెళ్ళిన గనుడే మనం డూప్లేగా చెప్పొచ్చు మాట. ఫ్రెంచి ప్రాబల్యాన్ని తూర్పు దేశం నందు ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన గనుడే డూప్లేగా మనం చెప్పొచ్చు. అట్లాగే ఇండియాలో ఐరోపా సామ్రాజ్యానికి పునాదులు వేసిన వాడు కూడా డూప్లే మాట. మనకి ఐరోపా వాళ్ళు వర్తక వ్యాపారాల నిమిత్తం మొదట పోర్చుగీస్ వారు వచ్చారని, తర్వాత డచ్ వారు వచ్చారని, తర్వాత ఆంగ్లేయులు వచ్చారని, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారని మనం చెప్పున్నాం. చివరిగా డానిష్ వారు వచ్చారని కూడా చెప్పున్నాం. ఈ యొక్క ఫ్రెంచి గవర్నరే డూప్లే. ఈ యొక్క ఫ్రెంచి ప్రాబల్యాన్ని తూర్పు దేశం నందు ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన గనుడే డూప్లే. ఇండియాలో ఐరోపా సామ్రాజ్యానికి పునాదులు వేసిన వాడే డూప్లేగా మనం చెప్పొచ్చు మాట. ఇతడు 1720 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక చిన్న ఉద్యోగిగా ఇతడు రావడం జరిగిందన్నమాట. 1720 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇతడు ఒక చిన్న ఉద్యోగిగా వచ్చాడండి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇతడు ఒక చిన్న ఉద్యోగిగా మన దేశానికి వచ్చినప్పుడండి 1720 అన్నమాట. తన శక్తి సామర్థ్యాల వలన చంద్రనగర్కి అధిపతి అయ్యాడన్నమాట. చంద్రనగర్ అనేది ఫ్రెంచ్ వారి యొక్క ఒక సెటిల్మెంట్, ఒక స్థావరం అన్నమాట. అట్లాగే 1742 పాండిచ్చేరి అనగా ఫ్రెంచి వలసలకి గవర్నర్ అయ్యాడన్నమాట. మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, మనం పోర్చుగీస్ వారు అనగానే మనకి గోవా, అట్లాగే కొచ్చిన్, కరైకల్, క్యాలిగట్ అని గుర్తుకొస్తాయి. అట్లాగే మన ఫ్రెంచ్ వారు అనగానే వాళ్ళకి కేంద్ర బిందువు వర్తక వ్యాపారాల నిమిత్తం భారతదేశంలో పాండిచ్చేరి అని గుర్తుపెట్టుకున్నమాట. పాండిచ్చేరి అనేది ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఏంటి 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో పాండిచ్చేరి అనేది ఒకటి అండి. ప్రస్తుతం మన భారతదేశంలో 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, దాంట్లో పాండిచ్చేరి అనేది ఒకటి. ఈ పాండిచ్చేరి అనేది భారతదేశంలో ఫ్రెంచ్ వారు వర్తక వ్యాపారం నిర్వహించినప్పుడు కేంద్ర బిందువుగా ప్రసిద్ధి చెందడం కూడా జరిగిందన్నమాట. మొదటి కర్ణాటక యుద్ధంలో డూప్లే బ్రిటిష్ వారిని ఓడించి 1746 మద్రాసును ఆక్రమించాడన్నమాట. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనేవి ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి ఆధిపత్య పోరులో భాగంగా 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినట్లు మనం చెప్పుకున్నమాట. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1744 నుంచి 48 వరకు జరిగింది. ఈ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి మనం కారణంగా ఏం చెప్పున్నామంటే ఈ యొక్క ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ సమస్య అనేది ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి కారణంగా చెప్పుకున్నాం. ఎప్పుడైతే మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో డూప్లే బ్రిటిష్ వారిని ఓడించి 1746 మద్రాసును ఆక్రమించాడు, తదుపరి ఆర్కట్ నవాబు అనవరుద్దీన్ని అడయారు యుద్ధం నందు ఓడించి ఐరోపా సైన్య ఆధిక్యతని, భారతీయ సైనిక బలహీనతను కూడా ఇతడు బహిర్గతపరచడం జరిగిందన్నమాట. ఎవరు? ఈ యొక్క డూప్లే. తదుపరి ఆర్కట్ నవాబు అనవరుద్దీన్ని అడయారు యుద్ధం నందు ఓడించడం కూడా జరిగిందన్నమాట. డూప్లేకి బాగా అత్యాశ ఎక్కువ మాట.
ఓకే హి వాస్ ద వన్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ది డూప్లే ఏదేమైనప్పటికీ ఫ్రెంచ్ ప్రభుత్వ సహకార లోపం ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల డూప్లే 1756లో రాబర్ట్ క్లైవ్ చేతిలో ఆర్కట్ ముట్టడిలో పరాజితుడవడం జరిగిందన్నమాట ఆర్కట్ అనేది కర్ణాటక యొక్క రాజధాని అన్నమాట కర్ణాటక నవాబుల యొక్క రాజధాని ఆర్కట్ డూప్లే తన లక్ష్య సాధనలో ఎప్పుడైనా నిష్కలంక దేశభక్తుడిగా మనం చెప్పొచ్చు అన్నమాట ఈ యొక్క డూప్లే అనేవాడు భారతదేశంలో ఫ్రెంచ్ గవర్నర్గా వచ్చి 1752 వరకు తన శక్తి సామర్థ్యాలు నిరూపించాడు కానీ చివరికి 1756లో ఈ యొక్క ఆర్కట్ ముట్టడిలో రాబర్ట్ క్లైవ్ చేతిలో ఈ యొక్క డూప్లే అనేవాడు ఓడిపోవడం జరిగిందన్నమాట ఓకే ఇతడే రాబర్ట్ క్లైవ్ డూప్లే అండి మనకి హి వాజ్ డూప్లే ఆల్ ఆఫ్ యు సీ దిస్ ఇమేజ్ హి వాజ్ డూప్లే డూప్లే తర్వాత మనం చెప్పుకోదగ్గ గవర్నర్ల మరొక వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్ డూప్లే అనేవాడు ఫ్రెంచ్ గవర్నర్ ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు బ్రిటిష్ గవర్నర్ అన్నమాట బెంగాల్కి బ్రిటిష్ గవర్నర్గా నియమించబడిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్ హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తే రాబర్ట్ క్లైవ్గా మనం చెప్పొచ్చు అన్నమాట భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తి ఎవరండి రాబర్ట్ క్లైవ్ అండి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన వ్యక్తిగా మనం రాబర్ట్ క్లైవ్ చెప్పొచ్చు అన్నమాట ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు మొదటిగా అసలు చెప్పాలంటే చాలా సామాన్య వ్యక్తి అన్నమాట రాబర్ట్ క్లైవ్ మనం రాబర్ట్ క్లైవ్ గురించి వస్తే రాబర్ట్ క్లైవ్ వాజ్ ఏ బ్రిటిష్ సోల్జర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద మిలిటరీ అండ్ పొలిటికల్ సుప్రమసీ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ సౌత్రన్ ఇండియా అండ్ బెంగాల్ ఈజ్ క్రెడిటెడ్ విత్ సెక్యూరింగ్ ఇండియా అండ్ ద వెల్త్ దట్ ఫాలోడ్ ఫర్ ద బ్రిటిష్ క్రోన్ యాక్చువల్గా అయితే ఇతడు బ్రిటిష్ ఇండియాలో ఒక సైనికుడిగా చేరాడండి రాబర్ట్ క్లైవ్ అనేవాడు కానీ తర్వాత ఇతని యొక్క శక్తి సామర్థ్యాల వల్ల బెంగాల్కి గవర్నర్ జనరల్గా గవర్నర్గా మారడం జరిగిందన్నమాట క్లైవ్ హ్యాడ్ లెడ్ అన్ ఆర్మీ ఫ్రమ్ మద్రాస్ అండ్ ఇన్ 1758 డిఫీటెడ్ సిరాజ్ ఉద్దౌలా అట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ దేర్ హీ వాజ్ ఏబుల్ టు లాంచ్ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్స్ అగెన్స్ట్ ద ఫ్రెంచ్ అండ్ స్టాప్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ది టచ్ ఓకే హీ వాజ్ రాబర్ట్ క్లైవ్ మనకి రాబర్ట్ క్లైవ్ అనగానే ఎవరు గుర్తురావని చెప్పానండి మీకు రాబర్ట్ క్లైవ్ అనగానే బ్రిటిష్ గవర్నర్ గుర్తురావాలన్నమాట మనకి రాబర్ట్ క్లైవ్ అనగానే మనకి బ్రిటిష్ గవర్నర్ గుర్తురావాలండి ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తిగా మనం రాబర్ట్ క్లైవ్ని చెప్పొచ్చు అన్నమాట భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తి ఎవరండి రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తి ఎవరండి రాబర్ట్ క్లైవ్గా మనం చెప్పొచ్చు ఈ రాబర్ట్ క్లైవ్ గురించి మనం క్లియర్గా చూద్దాం ఓకే మనం చెప్పుకున్నాం కదండి భారతదేశంలో ఈ యొక్క వర్తక వ్యాపారం నిమిత్తం పోర్చుగీస్ వారు అట్లాగే డచ్ వారు అట్లాగే ఆంగ్లేయులు తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు చివరికి డానిష్ వారు వచ్చారని చెప్పినమాట ఈ యొక్క ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి ఆధిపత్య పోరుల భాగంగా 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినవి కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన కేంద్ర బిందువుగా మనం పాండిచేరిని చెప్పుకున్నమాట ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన కేంద్ర బిందువు ఏంటంటే పాండిచేరి ఈ పాండిచేరికి గవర్నర్గా ఈ యొక్క డూప్లే అనేవాడు రావడం జరిగింది చివరికి 1752లో రాబర్ట్ క్లైవ్ చేతిలో ఆర్కట్ ముట్టడి సమయంలో ఈ యొక్క డూప్లే అనేవాడు ఓడిపోయి సమాధి స్వదేశానికి వెళ్ళిపోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఫ్రెంచ్ వారి యొక్క ఫ్రెంచి గవర్నర్గా ఈ యొక్క డూప్లే ఎప్పుడవడానికి కారణం ఏంటండి ఫ్రెంచ్ వారి నుంచి సరైన సహకారం లేకపోవడం అట్లాగే ఆర్థిక వనరులు లేకపోవడం ఇవన్నీ కూడా మన కారణాలుగా చెప్పొచ్చు అన్నమాట ఏదేమైనప్పటికీ డూప్లే అనేవాడు శక్తివంతమైన గవర్నర్గా మనం చెప్పుకున్నాం ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ గురించి చూద్దాం ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు మొదటగా తన జీవితాన్ని ఒక సైనికుడిగా ఒక సోల్జర్గా స్టార్ట్ చేశాడు కానీ తన శక్తి సామర్థ్యాల వల్ల ఇతడు ఒక గవర్నర్ స్థాయికి వెళ్ళాడన్నమాట ఒక సైనికుడు కాస్త బెంగాల్ గవర్నర్ స్థాయికి వెళ్ళాడంటే ఎంత సమర్థవంత వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వాడిగా మనం చెప్పొచ్చు అన్నమాట ఇతడు ఆంగ్లేయుడు అన్నమాట ఈ వాజ్ అన్ ఆంగ్లే ఈ వాజ్ అన్ బ్రిటిష్ పర్సన్ ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ జూన్ 3, 1757 సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలాని ఓడించాడు అన్నమాట మనం చెప్పుకున్న కాన్క్విస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటేనే బ్రిటిష్ వాళ్ళు అండి బ్రిటిష్ వాళ్ళు 1700 డిసెంబర్ 31లో స్థాపించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే భారతదేశంలో ఈ యొక్క పరిపాలన స్థాపించారన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలోనే భారతదేశంలో ఈ యొక్క వలస రాజ్య స్థాపన జరిగింది
నెక్స్ట్ 1858 బ్రిటిష్ అండి ఈ యొక్క చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోయి పరిపాలన అంతా కూడా బ్రిటిష్ సార్వభౌమోజ్ని లేదా బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళిపోద్ది అండి. తర్వాత చూస్తాం అది. మనం భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వాడు ఎవరండి? రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తిగా మనం ఏమని చెప్పొచ్చు అండి? రాబర్ట్ క్లైవ్ని చెప్పొచ్చు అన్నమాట. ఇతడు జూన్ 23, 1757 సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలాని ఓడించాడన్నమాట. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ఉద్దౌలాకి వ్యతిరేకులైన వారితో అంతా కూడా రహస్య మంత్రణాలు జరిపి మోసపూరితంగా సిరాజ్ ఉద్దౌలాని ఓడించి గెలవడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే జూన్ 23, 1757 సంవత్సరం జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఈ యొక్క బెంగాల్ నవాబు, అప్పుడు బెంగాల్ నవాబు ఎవరండి? సిరాజ్ ఉద్దౌలా అన్నమాట. ఈ సిరాజ్ ఉద్దౌలాకి వ్యతిరేకులైన వారితో అందరితో కూడా సీక్రెట్గా ఈ యొక్క మంత్రాలు జరిపి రహస్యంగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి మోసపూరితంగా సిరాజ్ ఉద్దౌలాను ఓడించి గెలవడం జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో, ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ గెలుపొందడం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేయడానికి అవకాశం అనేది ఏర్పడిందన్నమాట. ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ 1757 జూన్ 23వ తేదీన జరిగిన ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలాను ఓడించాడో దాని ద్వారా ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేయడానికి అవకాశం అనేది ఏర్పడిందన్నమాట. ఈ యుద్ధం ద్వారా ఎవరికి? ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి లేదా బ్రిటిష్ వారికి మాట. ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అన్నవాడు బెంగాల్కి 2 సార్లు గవర్నర్గా పనిచేసాడు. మొదటి పర్యాయం 1758 నుంచి 60 వరకు 2 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి 1765 నుంచి 67 వరకు బెంగాల్కి గవర్నర్గా పనిచేసాడన్నమాట. 2 ఇయర్స్ పనిచేశాడన్నమాట రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కి గవర్నర్గా 2 సార్లు పనిచేశాడు. 1758 నుంచి 60 వరకు ఒకసారి అంటే 2 ఇయర్స్, తిరిగి 1765 నుంచి 1767 వరకు బెంగాల్కి గవర్నర్గా ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అనేవాడు పనిచేసాడన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ అనేవాడు బ్రిటిష్ ఇండియా తరఫున ఈ యొక్క ఆర్కట్ ముట్టడిలో 1752లో ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లేని ఓడించాడు. తర్వాత ఒక సైనికు నుంచి తర్వాత బెంగాల్ గవర్నర్గా వచ్చి 1758 నుంచి 1760 వరకు ఒకసారి, అట్లాగే 1765 నుంచి 67 వరకు మరొకసారి గవర్నర్గా పనిచేసి తన యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్న వ్యక్తిగా మనం ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఓకే, ఆల్ ఆఫ్ ది సిరీస్ ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి దోహదపడిన యుద్ధం ఏమని చెప్పుకుని మనం ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన ఏ యుద్ధం ద్వారా జరిగిందంటే ప్లాసీ యుద్ధం ద్వారా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటే రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకి పునాదులు వేసిన యుద్ధం కూడా మనం ప్లాసీ యుద్ధంగా చెప్పుకోవచ్చండి. అలాగే సిరీస్ ఇమేజెస్, ఓకే, దీస్ ఆర్ ది ఇమేజెస్ రిలేటెడ్ టు ప్లాసీ వార్. ఈ యొక్క ఇమేజెస్ అన్ని, ఈ రెండు కూడా ఇమేజెస్ ప్లాసీ యుద్ధానికి సంబంధించిన ఇమేజెస్ అండి. 1757 జూన్ 23వ తేదీ జరిగిన ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం అనేది మనకి ఫేమస్ పరంగా ఇంపార్టెంట్ అండి. అట్లాగే మనకి మల్టిపుల్ చాయిస్ పరంగా కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, అట్లాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ అని, అట్లా కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ప్లాసీ యుద్ధం గురించి చేస్తున్నాను. ఫేమస్ పరంగా ఇంపార్టెంట్ ఇది. ప్లాసీ యుద్ధం, ఈ యొక్క ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పాను మనం, జూన్ 23, 1758 జరిగింది అన్నమాట. ప్లాసీ యుద్ధం అనేది జూన్ 23, 1758 జరిగింది అండి. ప్లాసీ యుద్ధం అనేది జూన్ 23, 1757 జరిగింది ప్లాసీ యుద్ధం. బ్రిటిష్ వారు కలకత్తా నగరాన్ని స్వాధీనం చేసిన తర్వాత బ్రిటిష్ పరిస్థితిని బెంగాల్లో పటిష్టపరచడానికి రాబర్ట్ క్లైవ్ అనే ఈ యొక్క బ్రిటిష్ సోల్జర్ కృషి చేయడం జరిగిందన్నమాట. సిరాజ్ ఉద్దౌలా అంటే బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలా ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్నాడని పసిగట్టిన రాబర్ట్ క్లైవ్ చంద్రనగర్లో లేదా చంద్రనగర్లో ఫ్రెంచ్ వారి స్థావరాన్ని కైవసం చేస్తున్నాడు అన్నమాట. చంద్రనగర్లో కూడా ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం ఉంది. ఆ స్థావరాన్ని ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ కైవసం చేసుకున్నాడు. ఎందువల్ల? బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలా ఆంగ్లేయులకు అనుకూలంగా ఉన్నాడని పసిగట్టాడన్నమాట. ఈ యొక్క ఇక్కడ ఎప్పుడైతే చంద్రనగర్ లేదా చంద్రనగర్ని కోల్పోయారో ఈ యొక్క ఫ్రెంచ్ వారు, బెంగాల్లో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం అనేది కనుమరుగైపోయిందన్నమాట. చంద్రనగర్ అనేది బెంగాల్కి సమీపంలో ఉన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో సిరాజ్ ఉద్దౌలా స్థానంలో కీలుబొమ్మ పాల్గొడని ప్రతిష్ఠించాలని ఈ యొక్క రాబర్ట్ క్లైవ్ నిర్ణయించాడు అన్నమాట. సిరాజ్ ఉద్దౌలా ఈ యొక్క బ్రిటిష్ వారికి
అంత అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలాని బెంగాల్ నవాబ్గా తొలగించి అతని స్థానంలో ఒక పప్పెట్ ఒక కీలిబొమ్మని నియమించాలని అనుకున్నారన్నమాట ఎవరు ఈ యొక్క రాబట్లే లేదు బ్రిటిష్ వాళ్ళు దీంట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక కుట్రపూరితమైన పథకాన్ని రచించారన్నమాట ఒక కాన్స్పైరసీ అంటే ఒక కుట్రని పన్నారన్నమాట దీంట్లో భాగంగా ఏం చేశారంటే బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా ఆస్థానంలో లేదా అతని యొక్క సైన్యాధిపతి లేదా సైన్యం చూసే వ్యక్తి ఎవరంటే మీర్ జాఫర్ అన్నమాట ఈ మీర్ జాఫర్ ఏం చేశాడంటే రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి ఈ యొక్క బెంగాల్ నవాబ్కి ద్రోహం చేయడానికి పన్నాగం పన్నాడు అన్నమాట ఎప్పుడైతే ఈ యొక్క మీర్ జాఫర్ అనేవాడు రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి ద్రోహం చేశాడన్నమాట ఎవరికి ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయినా సిరాజ్ ఉద్దౌలా అన్నమాట అట్లాగే అమిత్ చంద్ అనే వ్యాపారి కూడా సిరాజ్ ఉద్దౌలా ప్రతినిధి మాణిక్ చంద్ అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే అమిత్ చంద్ అనే వ్యాపారితో బ్రిటిష్ వారు ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలాను ఓడించడానికి మొదట సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్తో రహస్యంగా మతనాలు జరిపి అతని అతను ఈ యొక్క రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపేటట్లు పథకం పన్నారన్నమాట అందుకు అతనికి ప్రతిఫలంగా బట్ట చెప్పేదట్లమాట అట్లాగే అమిత్ చంద్ అనే వ్యాపారి అట్లాగే సిరాజ్ ఉద్దౌలా ప్రతినిధి అయిన మాణిక్ చంద్ అట్లాగే బ్యాంకర్ జగత్ సేట్ అట్లాగే భూస్వామి రాయ్ దుర్లభ్ వీళ్ళందరూ కూడా సిరాజ్ సైన్యానికి చెందిన మరొక సైన్యాధికారి కాసిం ఖాన్ కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారన్నమాట 1757 జూన్ 23 జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈ యొక్క బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలాను ఓడించడానికి బ్రిటిష్ వారు లేదా రాబర్ట్ క్లైవ్ ఎవరితో చేతులు కలిపి రహస్యంగా లేదా కుట్ర పన్నడం జరిగిందండి ఈ యొక్క బ్యాండీర్ సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్తో అట్లాగే అమిత్ చంద్ అనే వ్యాపారితో అట్లాగే సిరాజ్ ఉద్దౌలా ప్రతినిధి అయిన మాణిక్ చంద్తో అట్లాగే బ్యాంకర్ జగత్ సేట్తో అట్లాగే భూస్వామి రాయ దుర్లభ్తో అట్లాగే సిరాజ్ ఉద్దౌలా సైన్యానికి చెందిన మరొక సైన్యాధికారి అయిన కాసిం ఖాన్ కూడా ఈ యొక్క కుట్రలో భాగస్వాములు అవడం జరిగిందన్నమాట ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి ఇతర కుట్రదారులకి మధ్య చర్చల్లో అమిత్ చంద్ అనే వ్యాపారి ప్రముఖ పాత్ర పోషించాడన్నమాట ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి మనం చెప్పుకున్న మిగిలిన కుట్రదారులు ఎవరండి ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలా యొక్క సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ అవచ్చు బ్యాంకర్ జగత్ సేట్ కానీ భూస్వామి రాయ దుర్లభ్ కానీ అట్లాగే మరొక సైన్యాధికారి కాసిం ఖాన్ కానీ వీళ్ళందరికీ ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి వాళ్ళకి మధ్య చర్చలో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే అమిత్ చంద్ ఈ వాజ్ ఏ బిజినెస్ పర్సన్ అతను ఒక వ్యాపారి మాట ఇందుకు రాబర్ట్ క్లైవ్ అమిత్ చంద్కి ఎంత ఇస్తానని లంచంగా ఆశ పెట్టడం జరిగింది 30 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారన్నమాట రాబర్ట్ క్లైవ్కి అమిత్ చంద్ చేసిన సహాయానికి అమిత్ చంద్కి రాబర్ట్ క్లైవ్ 30 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు తర్వాత సిరాజ్ ఉద్దౌలా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేని విధంగా రాబర్ట్ క్లైవ్ కొన్ని ప్రతిపాదన చేశారన్నమాట వీటిని సిరాజ్ కొన్ని తిరస్కరించాడన్నమాట రాబర్ట్ క్లైవ్ చేసిన కొన్ని ప్రతిపాదనలకి సిరాజ్ ఉద్దౌలా అంగీకరించబడడం వల్ల యుద్ధం అనేది అనివార్యమైందన్నమాట ఈ యుద్ధం బెంగాల్ రాజధాని అయిన ముర్షిదాబాద్కి అప్పట్లో బెంగాల్ సంస్థానం లేదా బెంగాల్ రాజ్యానికి రాజధాని ఏంటండి ముర్షిదాబాద్ అన్నమాట ఈ ముర్షిదాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాసీ వద్ద ఈ యొక్క ప్లాసీ యుద్ధం అనేది జూన్ 23, 1757 జరిగిందన్నమాట ఓకే ఈ యొక్క ప్లాసీ యుద్ధం అనేది జూన్ 23, 1757 జరిగింది ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందండి జూన్ 23, 1757 బెంగాల్ రాజధాని అయిన ముర్షిదాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాసీ వద్ద ఈ యొక్క యుద్ధం అనేది మొదలైంది చివరికి యుద్ధంలో బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలా రాబర్ట్ క్లైవ్ చేతిలో ఓడిపోవడం జరిగింది ఇందువల్ల ఈ యొక్క సిరాజ్ ఉద్దౌలా సేనాధిపతి అయిన మీర్ జాఫర్ యుద్ధంలో ఉదాసీనత వహించాడు కుట్రలో భాగంగా అందువల్ల ఇతని యొక్క ఓడిపోవడం అనేది ఆవశ్యకమైంది అన్నమాట అలాగే సీ దిస్ ఇమేజ్ ఈ యొక్క ఇమేజ్ అనేది ప్లాసీ యుద్ధం యొక్క స్మారక చిహ్నం అండి ఇది ఈ ఇమేజ్ అలాగే సీ దిస్ ఇమేజ్ దిస్ ఇమేజ్ రిలేటెడ్ టు ది ప్లాసీ వార్ మరి ప్లాసీ యుద్ధం యొక్క ప్రాముఖ్యత ఏంటి వాట్ వాజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్లాసీ వార్ ప్లాసీ యుద్ధ ప్రాముఖ్యత మనం చెప్పాలంటే ప్లాసీ యుద్ధం అనేది చారిత్రక ప్రాముఖ్యత కల యుద్ధం అండి స్థానిక రాజుల బలహీనత అట్లాగే అసమర్థత యుద్ధం వల్ల వెల్లడయ్యమాట ప్లాసీ యుద్ధంతో ఈ ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు కూడా పడ్డాయన్నమాట ఈ యొక్క ప్లాసీ యుద్ధంతోనే బ్రిటిష్ ఇండియా అంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడింది ఏ యుద్ధం ద్వారా అంటే ఈ యొక్క ప్లాసీ యుద్ధం ద్వారా అని మనం చెప్పొచ్చు అన్నమాట ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందండి జూన్ 23, 1757 జరిగిందన్నమాట ప్లాసీ యుద్ధం అనేది జూన్ 23, 1757 జరిగినట్లు మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ యుద్ధం అనేది మనకి రాబర్ట్ క్లైవ్కి
बेगा नवाबी सीरज युद्ध की मध्य जी पद जून इर मूड युद्ध में राबर्ट क्लाइव चेत सीरज युद्ध लेदा बेगा नवाबी सीरज युद्ध ओड़पूम जरिए युद्ध द्वारा भारत देश में ब्रिटिश इंडिया साम्राज्या पुनादल ऐरपना सो मन की फिल इन द ब्लैंक्स लेते मल्टिपल चॉइस चूज दि करेक्ट आंसर यानी मन भारत देश में ब्रिटिश साम्राज्या पुनादल वेस युद्ध एटे मन चाली प्लासी युद्ध चपच्छ भारत देश में ब्रिटिश इंडिया साम्राज्या पुनादल वेस युद्ध प्लासी युद्ध भारत देश में ब्रिटिश इंडिया साम्राज्या पुनादल वेस युद्ध प्लासी युद्ध इध जून 23, 1757 जी बंगाल राजधानी अगर मुर्शीदाबाद की 30 किलोमीटर दूर में उ प्लासी अने ग्राम प्रदेश युद्ध जी युद्ध में बंगाल नवाब सीरज युद्ध यह राबर्ट क्लाइव चेत ओड़ जी इन वाल कुट्र पन वाल इतना ओड़पोव तथ्यम सो मन की फाइव मार्क्स प्लासी युद्ध सारी मन की फिल इन द ब्लैंक्स प्लासी युद्ध जरूर संवत्सर प्लासी वार वाज अकर्ड इन डैश 1757 डेट जून 23rd बिटवीन राबर्ट क्लाइव अंड सीरज युद्ध राबर्ट क्लाइव अने तरवा या प्लासी युद्ध में गेलन तरह अतु 1758 ब्रिटिश इंडिया गवर्नर का बंगाल की गवर्नर का अत निम्डा राबर्ट क्लाइव अने 1758 बंगाल की गवर्नर का निम्च 1760 पनचेसा तिरी मल्ल मन के मल्ल रूम संवस पनचेसा मन चुपनमें राबर्ट क्लाइव पदेड़ी 1760 वरुक प्लासी युद्ध तरह रूम संवस गवर्नर का पनचे बंगाल की तिरी मल्ल 1765 67 वरुक बंगाल की गवर्नर का राबर्ट क्लाइव पनचेसा नेक्स्ट मन बक्सर वार लेदा बक्सर युद्ध तेजकंद बक्सर वार लेदा बक्सर युद्ध ओके आल सी दिस इमेज दिस इज द इमेज रिलेटेड टू द बक्सर वार यह बक्सर युद्ध अने अक्टोबर 22, 1764 संवत्सर जी बक्सर वार अने अक्टोबर 22, 1764 संवत्सर बक्सर युद्ध यह बक्सर युद्ध जी अक्टोबर 22, 1764 संवत्सर एवरेवर की मध्य जी अने चुदा ब्रिटिश इंडिया की अलागे अपटी अयोध्या नवाब सुजा उद्दौला अट्ला मोघल चक्रवर्ती अ रो शाला अट्ला अपटी बंगाल नवाब मीर कासिम बंगाल नवाब मीर कासिम अयोध्या नवाब सुजा उद्दौला मोघल चक्रवर्ती अ रो शाला मुगर और कूटम का एर्पड़ी ई कूटम की ओर ब्रिटिश इंडिया सैनिया की लेदा ब्रिटिश इंडिया सैनिया की नायकत्व वह चुदा ओके बक्सर युद्ध चुदी ఈ బక్సర్ యుద్ధం బెంగాల్ నవాబైన ఇప్పుడు మనం చెప్పుకునేంత ముందు ప్లాసీ యుద్ధం అనేది 1757 జూన్ 23వ తారీఖున జరిగిందని చెప్పున్నాం ఈ యొక్క ప్లాసీ యుద్ధంలో సిరజ్ యుద్ధంలో సేనాధిపతి అయిన మీర్జాపూర్ రాబర్ట్ క్లైతో కుట్ర పన్ని యుద్ధంలో సరిగ్గా పాల్గొనమాట అందువల్ల ఈ యొక్క సిరజ్ యుద్ధంలో ఓడిపోయి చనిపోవడం జరుగుతుంది తర్వాత బెంగాల్ నవాబుగా ఈ యొక్క మీర్జాపూర్ వస్తారన్నమాట ఓకే తర్వాత ఈ మీర్జాపూర్ అనేవాడు బెంగాల్ నవాబుగా వస్తాడు తర్వాత మీర్ కాసిం అట్లాగా బెంగాల్ నవాబులు మారుతారండి అసలు బక్సర్ యుద్ధం ఏ విధంగా జరిగింది ఇందువల్ల జరిగిందో చూద్దాం బెంగాల్ నవాబైన మీర్జాఫర్ కంపెనీ విధించిన మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేకపోయాడు అన్నమాట ఈ యొక్క కంపెనీ అంటే ఎవరండి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట బెంగాల్ నవాబైన మీర్జాఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేకపోయాడు అందుచే అప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే 1700 అదే మీర్జాఫర్ టైంలో వాన్సీటాట్ అనేవాడు అప్పటి బెంగాల్ గవర్నర్ అన్నమాట మనం ఇంతకు ముందు చెప్పుకున్న 1758 నుంచి 60 వరకు బెంగాల్ గవర్నర్ గా రాబర్ట్ క్లైవ్ పని చేశాడు మళ్ళీ తిరిగి 65 నుంచి 67 వరకు పని చేశాడు ఈ మధ్యకాలంలో కొంతమంది బెంగాల్ గవర్నర్ గా వచ్చారు వాళ్ళలో ఒకడే వన్సీటాట్ ఈ వన్సీటాట్ అనేవాడు బెంగాల్ నవాబుగా మీర్జాఫర్ ని పదవి నుండి తొలగించి అతని అల్లుడైన మీర్ కాసిం ని బెంగాల్ కి కొత్త నవాబుగా నియమించాడు అన్నమాట ఎవరు నియమించారండి అతని అల్లుడైన మీర్ కాసిం ని బెంగాల్ కి కొత్త నవాబుగా బెంగాల్ నవాబు అయిన బెంగాల్ గవర్నర్ అయిన వన్సీటాట్ నియమించాడు అన్నమాట ఈ మీర్ కాసిం బ్రిటిష్ వారికి అందుకు బహుమానంగా
బర్ధవాన్ అట్లాగే మిడ్నాపూర్ చిట్టగాంగ్ అనే మూడు జిల్లాలను ఇచ్చారన్నమాట బ్రిటిష్ వారికి అంత బహుమానంగా. అట్లాగే బెంగాల్ నవాబ్ అయిన యొక్క మీర్జపూర్ అప్పటి వరకు వారి యొక్క రాజధాని ప్రధాన నగరాన్ని ముర్షిదాబాద్ నుండి మాంగిర్కి మార్చి బ్రిటిష్ వారికి దూరంగా ఉంచదలిచారన్నమాట. ఈ యొక్క బెంగాల్ నవాబ్గా మీర్ ఖాసిం రాకముందు వరకు కూడా బెంగాల్కి యొక్క రాజధాని ఏంటండి ముర్షిదాబాద్. ఎప్పుడైతే ఈ యొక్క మీర్ ఖాసిం అనేవాడు బెంగాల్ నవాబ్గా అధికారంలోకి వచ్చాడో ఇతడు ఏం చేశాడంటే బెంగాల్ యొక్క ప్రధాన నగరాన్ని ముర్షిదాబాద్ నుండి మాంగిర్కి మార్చి బ్రిటిష్ వారికి దూరంగా ఉంచదలిచారన్నమాట. బ్రిటిష్ వారికి గల వ్యాపార సదుపాయాలు కూడా రద్దు చేశారన్నమాట. బ్రిటిష్ వారికి అంతకుముందు ఈ యొక్క మీర్జాపూర్ వ్యాపార హక్కులు ఇచ్చారు, కానీ ఇతడు ఏంటంటే వాళ్ళకి వ్యాపార హక్కులు ఇవ్వడం వల్ల ఆ పన్నులు ఆదాయం రాకపోవడం వల్ల పరిపాలన కష్టమైపోయింది అనమాట. అందువల్ల బ్రిటిష్ వారికి గల వ్యాపార సదుపాయాలు అన్నింటిని కూడా రద్దు చేశారన్నమాట. ఎవరు? ఈ యొక్క మీర్ ఖాసిం. ఈ మీర్ ఖాసిం ఎవరండి? బెంగాల్ నవాబ్. అట్లాగే అంతకుముందు బెంగాల్ నవాబ్ అయిన మీర్జాపూర్ యొక్క అల్లుడు కూడా ఈ మీర్ ఖాసిం. ఇటు పద్ధతులను నిరసించిన బ్రిటిష్ వారు ఇట్లాంటి ఎప్పుడైతే అతను ఇట్లాంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు అన్నీ కూడా బ్రిటిష్ వారికి కొంచెం అసంతృప్తి కలిగించినమాట. అప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1763లో ఈ యొక్క మీర్ ఖాసింని పదవీచ్యుతిని గావించి అతని ఆస్థానంలో తిరిగి మీర్జాపూర్ని బెంగాల్ నవాబ్గా నియమించారన్నమాట. ఇప్పుడు సిరాజుద్దౌల తర్వాత మీర్జాపూర్ అనేవాడు బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. కానీ మీర్జాపూర్ బ్రిటిష్ వారికి లేదా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించవలసిన పన్నులు చెల్లించలేకపోవడం వల్ల అతన్ని బ్రిటిష్ వారు తొలగించి అతని స్థానంలో అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన వంశీతాట్ బెంగాల్ నవాబ్గా ఈ యొక్క మీర్ ఖాసింని నియమిస్తామన్నమాట. ఎప్పుడైతే మీర్ ఖాసిం బెంగాల్ నవాబ్గా నియమించబడ్డాడో అతడు బ్రిటిష్ వారికి బహుమానంగా బర్ధవాన్ మిడ్నాపూర్ చిట్టగాంగ్ అనే మూడు జిల్లాలు ఇస్తాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క మీర్ ఖాసిం బెంగాల్ యొక్క ప్రధాన నగరాన్ని ముర్షిదాబాద్ నుండి మాంగిర్కి మార్చారన్నమాట. అట్లాగే బ్రిటిష్ వారికి గల వ్యాపార సదుపాయాలు అన్నింటినీ బెంగాల్లో రద్దు చేశారన్నమాట. ఇట్లాంటి పద్ధతులన్నీ కూడా బ్రిటిష్ వారికి అసంతృప్తికి ఆగ్రహానికి కారణమైనమాట. అందువల్ల ఏం చేస్తారండి ఈ యొక్క బ్రిటిష్ వారు మీర్జాపూర్ని బెంగాల్ నవాబ్గా తొలగించి మళ్ళీ తిరిగి మీర్ ఖాసింని బెంగాల్ నవాబ్గా నియమిస్తారన్నమాట. ఓకే, మీరే ఇట్టి పద్ధతులను నిరసించిన బ్రిటిష్ వారు ఏం చేశారు 1763లో ఈ యొక్క మీర్ ఖాసింని తొలగించి తిరిగి మళ్ళీ ఈ యొక్క మీర్జాపూర్ని బెంగాల్ గవర్నర్గా నియమిస్తారన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే పదవిని కోల్పోయాడో ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయిన మీర్ ఖాసిం అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలంతో అట్లాగే అప్పటి అవధ్ లేదా అయోధ్య నవాబ్ అయిన సూజావుద్దలాతో చేతులు కలిపి వాళ్ళ యొక్క సహాయాన్ని అందిస్తారన్నమాట. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలం అట్లాగే అయోధ్య నవాబ్ అయిన సూజావుద్దలా అట్లాగే బెంగాల్ నవాబ్ అయిన మీర్ ఖాసింలా ఈ ముగ్గురు కలిసి ఒక ఉమ్మడి సైన్యంగా ఏర్పడి ఈ యొక్క బ్రిటిష్ సైన్యాధికారైన మాన్రోకిని, అప్పుడు బ్రిటిష్ సైన్యాధికారి ఎవరంటే మేజర్ హెక్టర్ మన్రో, మేజర్ హెక్టర్ మన్రో అనేవాడు అప్పుడు బ్రిటిష్ సైన్యాధికారి లేదా సైన్యానికి అతడే అధ్యక్షత వహించారన్నమాట. అక్టోబర్ 22, 1764 సంవత్సరంలో ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయిన మీర్ ఖాసిం, అయోధ్య నవాబ్ అయిన సూజావుద్దౌలా, అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలం ఈ ముగ్గురు కలిసి ఉమ్మడిగా ఏర్పడిన సైన్యానికి ఒక పక్కన, అట్లాగే బ్రిటిష్ సైన్యాధికారి అయిన మేజర్ హెక్టర్ మన్రో సైన్యం ఒక పక్కన, ఈ యొక్క ఉభయల సైన్యాలకి 1764 అక్టోబర్ 22వ తేదీన బక్సర్ అనే ప్రదేశంలో యుద్ధం జరిగింది. కాబట్టి దీన్ని మనం బక్సర్ యుద్ధం అని పిలుస్తామన్నమాట. ఈ యుద్ధంలో ఒక బెంగాల్ నవాబ్ పైననే కాకుండా ఇంగ్లీష్ వారు మొఘల్ చక్రవర్తి పైన కూడా విజయం సాధించారన్నమాట. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు ప్లాసీ యుద్ధంలో అయితే బ్రిటిష్ వారు లేదా రాబట్లే బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ యుద్ధంలో ఓడించాడు. కానీ 1764 అక్టోబర్ 22వ జరిగిన ఈ యొక్క బక్సర్ యుద్ధంలో ఇంగ్లీష్ వారు లేదా బ్రిటిష్ వారు బెంగాల్ నవాబ్ని ఓడించడమే కాకుండా మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలంపై కూడా విజయం సాధించారన్నమాట. అట్లాగే ఈ యొక్క ఎప్పుడైతే ఓడిపోయాడో మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలం లొంగిపోయి ఇంగ్లీష్ వారికి రక్షణ కిందకు వచ్చారన్నమాట. అప్పటి వరకు కొంత ప్రాధాన్యత కలిగిన మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలం లొంగిపోయి ఇంగ్లీష్ వారి రక్షణ కిందకు వచ్చారన్నమాట. మన ఇంతకుముందు చెప్పుకున్న మొఘల్ చక్రవర్తులు, మొఘల్ చక్రవర్తులని తొలి మొఘల్ చక్రవర్తులు, కడపటి మొఘల్ చక్రవర్తులు అని రెండు తరగతులు లేదా రెండు వర్గాలుగా విభజించవచ్చు అని మనం చెప్పుకున్నమాట. మొఘల్ చక్రవర్తులు మనం రెండు వర్గాలుగా విభజించవచ్చు అని చెప్పుకున్నాం. ఏంటంటే తొలి మొఘల్ చక్రవర్తులు. తొలి మొఘల్ చక్రవర్తులు అంటే ఎవరండి? బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. కడపటి మొఘల్ చక్రవర్తులు అంటే బహదూర్ షా, జహంగీర్ షా, ఫరూక్ షేర్, మహమ్మద్ షా, అహ్మద్ షా, రెండో షా ఆలం, అట్లాగే రెండో అక్బర్, రెండో బహదూర్ షా. వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటే బాబర్. వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ అమంగ్ ఆల్ ద మొఘల్ రూలర్స్ ఇన్ ఇండియా అంటే అక్బర్. వాజ్ ద లాస్ట్ రూలర్ అమంగ్ ఆల్ ద మొఘల్ రూలర్స్ ఇన్ ఇండియా అంటే బహదూర్ షా టూ లేదా బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా టూ, రెండవ బహదూర్ షా అన్నమాట చివరి మొఘల్ చక్రవర్తిగా మనం
చివరి మొఘల్ చక్రవర్తికి మనం ఏమని చెబుతామండి? బహదూర్షా టూని మనం చెబుతామంట. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరండి? రెండో బహదూర్షా. మరి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరండి? బాబర్. గొప్పవాడు ఎవరండి? అక్బర్. ఈ యొక్క ప్లాసి యుద్ధం జరిగిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే రెండో షా ఆలం. ప్లాసి యుద్ధం జరిగిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరండి? రెండో షా ఆలం. ఈ యొక్క రెండో షా ఆలం బెంగాల్ నవాబైన మీర్ కాసిం. రెండో షా ఆలం అట్లాగే బెంగాల్ నవాబైన మీర్ కాసిం, అట్లాగే అయోధ్య నవాబైన సుజావుద్దౌలా, వీళ్ళందరూ కలిసి ఉభయంగా ఈ యొక్క ప్లాసి యుద్ధం లేదా బక్సర్ యుద్ధం అనేది, ప్లాసి యుద్ధం ఏమో 1757 జూన్ 23 జరిగినట్టు మనం చెప్పుకున్నాం. బక్సర్ యుద్ధం అనేది 1764 అక్టోబర్ 22 తేదీన జరిగింది. ఎవరికి మధ్య? అప్పటి అయోధ్య నవాబైన సుజావుద్దౌలా, అప్పటి బెంగాల్ నవాబైన మీర్ కాసిం, అప్పటి మొఘల్ చక్రవర్తిని రెండో షా ఆలం. ఈ యుద్ధంలో ఈ యొక్క ముగ్గురు సైన్యం కలిసి ఉపపక్షాన, మరో పక్షానేమో బ్రిటిష్ సైన్యాధికారి అయిన మేజర్ హెక్టర్ మన్రో సైన్య ఉపపక్షాన. చివరి యుద్ధంలో ఈ గెలుపు ఎవరికి వరించింది? బ్రిటిష్ వారిని వరించింది. యుద్ధంలో గెలుపొందింది ఎవరండి? బ్రిటిష్ వారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు లేదా మేజర్ హెక్టర్ మన్రో ఒక్క బెంగాల్ నవాబు అయిన మీర్ కాసిం పైనే కాకుండా అట్లాగే మొఘల్ చక్రవర్తి అయిన రెండో షాలం పైన కూడా విజయం సాధించారు అన్నమాట. ఎప్పుడైతే రెండో షాలం యుద్ధంలో ఓడిపోయాడో ఇంగ్లీష్ వారి రక్షణ కిందకు రావడం జరిగిందన్నమాట. 1764 జరిగిన బక్సర్ యుద్ధానంతరం 1765 అలహాబాద్ సంధి అనేది జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు సైన్యం ఓడిపోయిందో, ముగ్గురు కలిసి ఏర్పడిన ఉమ్మడి సైన్యం అనేది ఇంగ్లీష్ వారి యొక్క సైన్యం చేతిలో, మేజర్ హెక్టర్ మన్రో ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ వారి సైన్యం కింద సైన్యం చేతిలో ఓడిపోయిందన్నమాట. అక్కడేమో రాబర్ట్ క్లైవ్ చేతిలో ప్లాసి యుద్ధంలో సిరాజ్ యుద్ధంలో ఓడిపోయాడు 1757 జూన్ 23. ఆ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ ఇండియా సామ్రాజ్య స్థాపన పునాదులు ఏర్పడిని చెప్పుకున్నాం. ఈ యొక్క బక్సర్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థిరత్వం అనేది ఏర్పడింది అన్నమాట, ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే బక్సర్ యుద్ధంలో ఈ యొక్క ముగ్గురు సైన్యం బ్రిటిష్ ఇంగ్లీష్ వారు లేదా మేజర్ హెక్టర్ మన్రో చేతిలో ఓడిపోయి 1765 అలహాబాద్ సంధి చేసుకున్నారన్నమాట. ఈ అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాలు అనేవి ఇంగ్లీష్ వారికి, పరిపాలనా బాధ్యతలు అనేవి నవాబ్కి ఇవ్వబడ్డాయన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క అలహాబాద్ సంధి జరిగిందో 1765 ఈ సంధి ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాలు అనేవి ఎవరికి లభించినాయండి? ఇంగ్లీష్ వారికి. అట్లాగే పరిపాలనా బాధ్యతలు మాత్రం నవాబ్కి ఇవ్వబడ్డాయన్నమాట. ఈ విధానానికే మనం ద్వంద్వపాలన అని చెబుతామన్నమాట. ఎప్పుడైతే బక్సర్ యుద్ధంలో ఈ ముగ్గురు ఓడిపోయారో, తర్వాత 1765 ఈ యొక్క అలహాబాద్ సంధి జరిగింది. ఈ సంధి ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో భూమి శిస్తు వసూలు చేసిన హక్కు ఎవరికి లభించింది? దివానీ అధికారం అంటారు దాన్ని ఇంగ్లీష్ వారికి. కానీ పరిపాలన బాధ్యతలు ఎవరు చూడాలి? నవాబులే చూడాలన్నమాట. దీన్ని మనం డయార్కీ అంటామాట. దీన్ని మనం ఏం పిలుస్తామండి? డయార్కీ అని పిలుస్తాం లేదా ద్వంద్వపాలన అని పిలుస్తామన్నమాట. ఈ విధానానికి పేరేంటండి? ద్వంద్వపాలన లేదా డయార్కీ. ఓకే, ఈ బక్సర్ యుద్ధం అనేది 1764 అక్టోబర్ 22న జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క బక్సర్ యుద్ధంలో ఈ ముగ్గురు ఓడిపోయారో, వీళ్ళు ఆంగ్లేయులతో లేదా బ్రిటిష్ వారితో లేదా ఇంగ్లీష్ వారితో ఈ యొక్క అలహాబాద్ సంధి చేస్తున్నారు. ఈ అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాలు అనేవి ఇంగ్లీష్ వారికి, పరిపాలన బాధ్యతలు ఏమో నవాబ్కి ఇవ్వబడ్డమాట. ఈ విధానానికి మనం ద్వంద్వ పరిపాలన అని పేరు పెట్టచ్చుమాట. సో భారతదేశంలో ఈ విధంగా లేదా బెంగాల్లో, బెంగాల్ ఏంటి, కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ. కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏ విధంగా బెంగాల్ని జయించారు అనేది మనం చెప్పనమాట. ఈ రోజుతో మనకి సిలబస్ 5 యూనిట్లు అయిపోయినట్టు అండి. ఇది 5 యూనిట్లో థర్డ్ లాస్ట్ టాపిక్. మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్ నుంచి మళ్ళీ మనం రివిజన్ చేసుకుందాం. ఓకేనండి, మీకు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, మీరు అందరికీ కూడా టైం టేబుల్ చూసి ఉంటారు. ఓకే, మనకి 11 నుంచి ఎగ్జామ్స్ అండి. డియర్ స్టూడెంట్స్ అందరూ వింటున్నారండి? డియర్ స్టూడెంట్స్ హలో, నా మాట వినిపిస్తుందండి అందరికీ? హలో హలో, మోహిని, సందీప్, శ్రీవల్లి, అట్లాగే ఊహ, విజయ్, దీపిక, మీరందరూ వింటున్నారమ్మా? హలో హలో, నా మాట వినిపిస్తుందండి మీ అందరికీ? ఓకే, మనకి ఎగ్జామ్స్ 11 నుంచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. ఓకే, ఈ రోజుతో మనకి ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్లో 5 యూనిట్లు అయిపోయినాయండి. మన నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చూద్దాం, మళ్ళీ మొదటి నుంచి చూద్దాం మనం. ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటండి? కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏ విధంగా బెంగాల్ని జయించారు అనేది మనం ఈరోజు క్లాస్లో చూసామండి. ఓకే, భారతదేశంలో
బెంగాల్ని బ్రిటిష్ వారు లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు జయించడం ద్వారానే భారతదేశంలో బ్రిటిష్ ఇండియా సామ్రాజ్య స్థాపన జరిగిందన్నమాట. భారతదేశంలో బ్రిటిష్ ఇండియా సామ్రాజ్య స్థాపనకి దోహదం చేసిన యుద్ధం ఏంటండి? ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థిరత్వం చేకూర్చిన యుద్ధం ఏంటి? బక్సర్ యుద్ధం అన్నమాట. సామ్రాజ్య స్థాపన అనేది ప్లాసీ యుద్ధం ద్వారా జరిగింది. సామ్రాజ్య స్థాపన చేసిన వ్యక్తిగా మనం రాబర్ట్ క్లైవ్ చెప్పొచ్చు. అట్లాగే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థిరత్వం లేదా స్టెబిలిటీ అనేది ఏ యుద్ధం ద్వారా చేకూరిందండి? ఈ యొక్క బక్సర్ యుద్ధం ద్వారా జరిగింది అన్నమాట. ఈ యొక్క బక్సర్ యుద్ధం అనేది 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగింది. ఇది అయోధ్య నవాబు అయిన సుజాద్దౌలా, బెంగాల్ నవాబు అయిన మీర్ కాసిం, అప్పుడు మొఘల్ చక్రవర్తి రెండో చాలం ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురు కలిసి యొక్క అప్పటి బ్రిటిష్ సైన్యాధికారి అయిన మేజర్ ఎక్టర్ మన్రో చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 1765లో ఈ యొక్క అలహాబాద్ సంధి ద్వారా ఈ యొక్క బక్సర్ యుద్ధం అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ బక్సర్ యుద్ధం ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సాల భూమి శిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాలు అనేవి ఇంగ్లీష్ వారికి, పరిపాలన బాధ్యతలు అనేవి నవాబుకి ఇవ్వబడ్డాయి అక్కడి నవాబుకి. ఈ విధానానికి మనం దొందపాలన లేదా డైరెక్ట్ అని పేరు చెప్పొచ్చండి. ఇదండి ఓకేనండి.